హలో ఫ్రెండ్స్ వినాయక చవితి సందర్భంగా మనము బెల్లము కొబ్బరితో మూడు రకాల కుడుములు చేసుకుందాం ఒకటి మొదకాలు ఇంకొకటి రౌండ్ షేప్ ఇంకొకటి కజ్జికాయ షేప్ అంటే జిల్లెడికాయలు అనమాట ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత ఒక కప్పు వరకు తురిమిన కొబ్బరి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొబ్బరి మొత్తం వేగిపోయిద్ది ఇప్పుడు మనము తురిమిన ఒక హాఫ్ కప్ బెల్లాన్ని వేసుకుందాం బెల్లం కరిగేంత వరకు మనం గరిడతో మిక్స్ చేస్తూ ఉండాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది తర్వాత మనం యాలకుల పొడి వేసుకుందాము తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం యూస్ చేసుకుందాం ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు గంటతో మనము మిక్స్ చేసుకుందాము తర్వాత ఒక హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకొని బియ్యపిండి కూడా దానిలో వేసేసుకొని మనం గరిడతో మిక్స్ చేస్తూ ఉండాలి వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయి పిండి దగ్గరకు వచ్చేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాము అలాగే ప్లేట్స్కి మనం నెయ్యి రాసిపెట్టి ఉంచుకుందాం ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా చల్లారిపోయింది దాన్ని నేను బాల్స్గా చేసుకుంటున్నాను ఈ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయండి నేను కజ్జికాయ షేప్ కోసము ఒక రెండు పొడుగ్గా చేసుకున్నాను మిగిలిన రౌండ్గా చేసుకున్నాను ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకొని ఈ పిండిని మనము ఫ్లాట్గా చేసుకొని బాల్ లోపల పెట్టేసుకొని రౌండ్ బాల్లాగా చేసేసుకోవాలి అలాగే మిగిలిన కూడా చేసుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకొని ఈ కజ్జికాయ లాగా చేసుకున్న దాన్ని అలా పెట్టేసుకొని ఎడ్జెస్లో ప్రెస్ చేసేసుకుంటూ ఉండాలి అలాగే చేతికి నెయ్యి రాసుకొని ఇంకొకటి ఫ్లాట్గా చేసుకొని ఇప్పుడు దీనికి మనము మోదకం షేప్ చేసుకుందాం ఇప్పుడు ఇంకో కజ్జికాయ్ కూడా నేను చేస్తున్నాను దానికి అడ్జస్ట్లో ఇలా డిజైన్ లాగా ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అడుగు ప్లేట్ మనం వదిలేసేసుకొని ఒకవేళ వాటర్ పైకి వచ్చినా కూడా మన కుడుములు పాడవకుండా ఉంటాయి ఇప్పుడు పోటం ప్లేట్లో ఈ కాయ షేప్ చేసుకున్న వాటిని పెడుతున్నాను పై ప్లేట్లో రౌండ్గా చేసుకున్న కుడుములు అలాగే మోదకాలు పెట్టాను ఇప్పుడు వీటన్నిటిని ఇడ్లీ పాత్రలోకి మార్చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూశాను ఇవన్నీ బాగా ఉడికిపోయాయి వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈజీ అయిన జిల్లేడికాయలు మోదకాలు కుడుములు రెడీ అయిపోయాయి